పోలవరం ప్రాజెక్టు రెండు అడుగుల ముందుకి మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది దశాబ్దాల నాటి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం ఎలా అన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు ఎటకేలకు దాన్ని పూర్తి చేసి తీరుతామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు అధికారులకు వచ్చిన వెంటనే పోలవరం మీద ఆయన ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేశారు వైఎస్ఆర్సిపి హయాంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా ధ్వంసం చేశారని తాము మాత్రం నిర్మించి తీరుతామని ప్రజలకు పోలవరం ప్రాజెక్ట్ని అందుబాటులో తీసుకొస్తామని ఆయన వెల్లడించారు అయితే ఎప్పట్లోగా దీని పూర్తవుతుందన్న దాని మీద నిర్దిష్టమైన గడువు వెల్లడించేందుకు ఆయన సిద్ధం కాలేదు అయితే మోడీతో కలిసి ఢిల్లీలో ఆయన భేటీ తర్వాత ఆసక్తికరమైన ప్రకటన చేశారు రెండు ఏళ్లలోనే మొదటి దశ పనులు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు పోలవరం ప్రాజెక్ట్ దశల వారీగా పూర్తి చేస్తామని గతంలో వైఎస్ఆర్సిపి చెప్పినప్పుడు తెలుగుదేశం దాన్ని తప్పుపట్టింది వైఎస్ జగన్ ప్రకటనను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు పోలవరం ప్రాజెక్ట్ అంటే పూర్తిగా దాని కెపాసిటీకి తగ్గట్టుగా నిర్మించాలి తప్ప దశలవారీగా అంటే ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేయడమేనన్నట్టుగా చంద్రబాబు వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో జగన్ చెప్పిన మాటలనే మళ్ళీ వల్లిస్తున్నారు అప్పుడు జగన్ దశలవారీగా అని చెప్పినటువంటి మాటలను ఇప్పుడు చంద్రబాబు అందుకున్నారు మొదటి దశ పనులను వచ్చే రెండేళ్లలోనే పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు నవంబర్లో పనులు ప్రారంభమవుతాయని కూడా తెలిపారు అయితే ఇక్కడ చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా కేంద్ర సహకారం అందుతుందా లేదా అన్నది కీలకమైన ప్రశ్న పోలవరం ప్రాజెక్టుని మొదటి దశ పూర్తి చేయడానికి ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది అయితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాత్రం అందులో కొర్రీ లేసింది ఏకంగా సుమారు పాతిక వందల కోట్ల రూపాయలకి కోత కోసేసింది కేవలం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల చిల్లరకు మాత్రమే మొదటి దశ అనుమతించేందుకు పీపీఏ ప్రస్తావిస్తోంది దీన్ని పీపీఏ కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదించబోతోంది కేంద్ర జలశక్తి శాఖ ఇంకెంత కోత పెడుతుందో అన్నది ఇప్పుడు కీలకమైన అంశం కేవలం కేంద్రం నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే విడుదల చేస్తే అయితే పీపీఏ ప్రతిపాదించినంత మొత్తం జలశక్తి శాఖ అంగీకరించే అవకాశం ఉండదు ఒకవేళ పూర్తిగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల చేశారనుకున్నప్పటికీ కూడా అది పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఏ కోసాన సరిపోదు పునరావాసానికే ఇంకా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి దశకే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు అవసరమని రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొంది దాంతో కేవలం కేంద్రం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తే అది పోలవరం ప్రాజెక్టు మొదటి దశ కూడా పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈనాడు పత్రిక పదే పదే కథనాలు రాస్తుంది అయితే ఇప్పటి వరకు ఆ నిధులు విడుదలైన దాఖలాలు లేవు అందులో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పటికే పూర్తి చేసినటువంటి పన్నుల తాలూకా రీఎంబర్స్మెంట్ ఇక పూర్తి కావాల్సినటువంటి పనులకు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం మొదటి విడతగా విడుదల చేసినప్పటికీ అవి డయాఫ్రమ్ వాల్ సహా ఇతర వర్క్స్కి ఏ మేరకు అన్నది ప్రశ్నార్థకం దీంతో డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికే వెయ్యి కోట్ల రూపాయలు పైబడి ఖర్చు కాబోతున్నటువంటి తరుణంలో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులన్న నిజంగా చంద్రబాబు చెప్పినట్టు రెండేళ్లలో పూర్తి అయ్యానా కాదా అన్నది ఇప్పుడు అనుమానాస్పదం పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకపోతే ఫ్రమ్ వాల్ నిర్మాణం రెండేళ్ల నాటికి సిద్ధం చేయకపోతే ఖచ్చితంగా ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి లీకులు మరింత పెరిగి పోలవరం నిర్మాణమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత వేగంగా అడుగులు వేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా ఎంత ఆతృతగా ఉన్నప్పటికీ కేంద్రం ఏ మేరకు నిధులు ఇస్తుంది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందన్న దాన్ని బట్టే పోలవరం పూర్తవుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది ఇక అందులోనూ చెప్ చంద్రబాబు చెప్తున్నట్టుగా తొలి దశ పనులైనా పూర్తి కావాలంటే ఖచ్చితంగా కేంద్రం ఏడు వేల కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులు అందించాల్సిన అవసరం ఉంటుంది కానీ అందుకు మోదీ ప్రభుత్వం సిద్ధపడుతుందా నిజంగానే నిధులు ఇస్తుందా లేదా అన్నదే ప్రశ్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్